నాయకులు చూసారు మెస్కి నాయకులు చూసారు మెస్కి సల్మాన్ 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 కష్టపడాలి జగిత్యాల పట్టణంలోని మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఈరోజు నామినేషన్లతో పాటు విడ్రాల గడువు కూడా ముగిసింది, విరమించుకునేవారు. జగిత్యాల పట్టణం అభివృద్ధి టీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలోని పాలకవర్గం వస్తేనే అవుతుందనే నమ్మకంతో ప్రజలు ఉండడం వల్ల 48 సీట్లకు గాను 190 మంది అత్యధికంగా టీఆర్ఎస్ పార్టీ టికెట్ని ఆశించడం జరిగింది. దాంట్లో భాగంగా మరి నిజంగా చెప్పాలంటే మాకు ఒక కత్తి మీద సామలాగా అయిపోయింది. 190 మందిలో 48 మందిని సెలెక్ట్ చేయాలంటే, ఎందుకంటే 190 మంది కూడా అర్హులే. చాలామందిని మేము ఈనాడు మా నాయకులందరూ కూడా కలిసికట్టుగా ఉండి మాట్లాడి విరమింప చేయడం జరిగింది. దాంట్లో కొంతమంది అక్కడ ఇక్కడ ఉండొచ్చు, వారితో ఇంకా కూడా మాట్లాడతాం. అదేవిధంగా కొందరు నాయకులు వివిధ పార్టీలలో ఉన్నవారు అక్కడ కూడా రాని వాళ్ళు ఉన్నారు కొంతమంది. అదేవిధంగా మా మిత్రుడు మహమ్మద్ కలీం లాంటి వారు, అదేవిధంగా షేక్ కలీం లాంటి వారు, అదేవిధంగా కౌసర్ మజీద్ అబ్దుల్ భాయ్ గారు సాత్యా 450లో ఆజ్ టీఆర్ఎస్ పార్టీ మీద షామిల్ హే ఓ సబ్కు మై తయ దిల్ సే ఇస్తక్బాల్ కర్తా హూ ఔర్ శుక్రియా భీ కర్తా హూ. ఈరోజు మరి ఇక్కడ 4వ వార్డులో క్యాదాసు నవీన్ యువకుడు
యాదాసు నాగన్న కుమారుడు ఇక టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా సెలెక్ట్ చేయబడ్డాడు. వారిని యువకులు పార్టీలో వస్తున్నాడని చెప్పి గుర్తించి ఇక్కడి మైనార్టీ నాయకులు మరి అదేవిధంగా కొందరు మిగతా కుల సభ్యులు కూడా టిఆర్ఎస్ పార్టీలో చేరారు. టిఆర్ఎస్ పార్టీ అంటే అభిమానం ఉన్నది, పార్టీలోకి వస్తాం, ఎవరికి ఇచ్చినా టికెట్ పర్వాలేదు, ఇక్కడ మా పరశురామ్ గౌడ్ గారు ఉన్నారు సీనియర్ నాయకులు అని చెప్పి నిన్ననే చెప్పడం జరిగింది. ఇవ్వాలేదో మభ్యపెట్టేదో కాదు, టిఆర్ఎస్ పార్టీ గెలవాలి సార్, మీరు పరశురామ్ గౌడ్ గారికి టికెట్ ఇచ్చినా నేను విడ్రా అవుతా, మరి నాగయ్య గారి కుమారునికి ఇచ్చిన విడ్రా అవుతా, ఏదైనా కానీ టిఆర్ఎస్ పార్టీతోనే జయిత్యాల అభివృద్ధి అని చెప్పి నిన్ననే వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీ అన్ని వర్గాల సంక్షేమం కోసం కూడా పాల్పడుతూ ఉన్నది. మరి ప్రజల ఆకాంక్ష పార్టీ ఆదేశం ప్రకారం పరశురామ్ గౌడ్ గారు విరమించుకున్నారు, యాదాస్ నవీన్ గారిని వారు బలపరిచినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తారు. ఒక సీనియర్ నాయకుడు ఈనాడు మరి వారు విరమించుకున్నారు. మరి ఈ రకంగా మా పార్టీ నాయకులు అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. ఇంకా మిగతా కొందరు కూడా పరశురామ్ గౌడ్ గారిని ఆదర్శంగా తీసుకొని పార్టీని బలోపేతం చేయాలి. తప్పకుండా వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పి, ముఖ్యంగా పరశురామ్ గౌడ్ కూడా న్యాయం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మరి ఈనాడు అందరికీ తెలుసు, జగిత్యాల అనే పట్టణం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అసలు జగిత్యాల అంటే ఎక్కడ అనే పరిస్థితికి వచ్చిండే, ఒకనాడు ప్రముఖ పట్టణం. మరి ఈనాడు మళ్ళా తెలంగాణలో వచ్చిన తర్వాత ఇది జిల్లా కేంద్రం కావడం, అదేవిధంగా ఎన్నో ఆఫీసులు రావడం, దాంతోపాటు కొత్త కొత్తగా టౌన్ హాలు, లైబ్రరీ, పార్కులు, శ్మశాన వాటికలు, కబరిస్తాన్లు, అదేవిధంగా హజారీ మస్జిద్ దగ్గర మంచి కమ్యూనిటీ హాలు, ఈ రకంగా అన్ని వర్గాలకు అనుకూలంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఎన్నో రోడ్లు కూడా చెడిపోయినాయి, అవి కూడా చేస్తాం. అట్లనే మోత చెరువు అధ్వాన స్థితిలోకి వస్తే దాని మరమ్మతులు కూడా ప్రారంభించడం చేయడం జరిగింది. 60 లక్షల రూపాయలు కూడా ఇప్పుడు కేటాయించడం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మరి ఈ రకంగా ప్రజలు ఒకవైపు ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తూ ఉంది, తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు సిగ్గుపడే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణను చదువు పైన పట్టించుకోలేదు. ఇక్కడ నవజవాన్ సాత్యం పోతే తాలింకే భారమే, కోయి కేరినే కరే, చదువు గురించి ఎవరు పట్టించుకోలే. భారతదేశంలో ఇవాళ తక్కువ చదువు వచ్చిన ప్రజలు ఎక్కడున్నారా అంటే తెలంగాణలో ఉన్నారని చెప్పడానికి కూడా బాధగా ఉంది నిజంగా చెప్పాలంటే. అది గుర్తించిన ముఖ్యమంత్రి ఇవాళ మైనార్టీ గురుకులాలు కానీ, బీసీ గురుకులాలు కానీ, ఎస్సీ ఎస్టీ గురుకులాలు దేశంలో ఎక్కడ లేనని పాఠశాలలు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఇన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ ఎక్కడ కూడా లేవు. అంటే మరి ఇవాళ గత ప్రభుత్వంలో ఏదైతే నెగ్లెక్ట్ అయిందో ఇవాళ తెలంగాణలో ఆ విద్య కోసం ఆ తాలింకెళ్ళే ఏ సర్కార్ కామ్ కర్రే. గంగా జమునా కా తహజీబ్ అని చెప్పి కేసీఆర్ గారు మొదటి నుంచి చెప్తూ టిఆర్ఎస్ నాయకులను ఎప్పుడు కూడా అన్ని వర్గాలతో కలిసి ఉండాలని చెప్పి మాకు దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈనాడు మేము అదేవిధంగా ఉన్నాం. ఇవాళ అందుకే ఇవాళ దేశ సమగ్రతకు ఏదో చేస్తామని చెప్పి ఊగుర్తులు చెప్తే నమ్మి కొన్ని చేయడం జరిగింది. కానీ ఏదైతే అనవసరంగా చిచ్చు పెట్టే బిల్లులు మొన్న మధ్యలో పార్లమెంట్లో పెట్టారో దాన్ని పార్లమెంట్ మే బి హామ్ పూరి తరస్తే హామ్ రిజెక్ట్ కర్దే, అగేన్స్ట్ ఓట్ దాలే, ఉస్కో ఖిలాఫ్ మే ఓట్ దాలే, సాఫ్ సాఫ్ హై. ఇసీలే తెలంగాణ తరక్కీకిలే హిందూ ముస్లిం సబ్ జనే ఇంకే జానా ఏ కచ్చా అమన్ రైనా మంచి వాతావరణం ఉండాలి. మరి అది చూసి ఇవాళ తెలంగాణకు వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు తరలిస్తున్నారు. ఈ మధ్యనే తెలిసిన లెక్కల ప్రకారం హైదరాబాద్లో 200,000 కొత్త గ్యాస్ సిలిండర్లు తీసుకోబడ్డాయి ఈ ఒక్క సంవత్సరంలో. 200,000 అంటే అంతమంది ప్రజలు వేరే రాష్ట్రం నుంచి వస్తున్నారు. చూస్తున్నాం ఆంధ్రాలో అలా రాజధాని ఎక్కడో వాళ్ళకి తెలియకుండా అయిపోయింది. మహారాష్ట్రాల ఆకలి సావులు అంటున్నారు, ఇంకేమంటున్నారు, అన్ని తుకుడాల ప్రభుత్వం. కర్ణాటకల పక్కన బెంగళూరు చూస్తే కాంగ్రెస్ వాళ్ళని ఇడగొట్టి బీజేపీ వాళ్ళు చేసుకొని ఓదిక్యం మాట్లాడతారు రెండు విరోధమని కలిసి చేసి మళ్ళీ అలా బీజేపీ వాళ్ళ ప్రభుత్వం నడుతుంది. అంటే ఎక్కడ కూడా ఇంత గొప్పగా పాలన జరుగుతలేదు. కాబట్టి ప్రజలందరూ కూడా ఆకర్షితులయ్యారు. జగిత్యాల పట్టణ అభివృద్ధికి కూడా మేము పాల్గొంటాం. ఇవాళ 48 చోట బీఫామ్ సమర్పించడం జరిగింది. కాంపిటీషన్ ఎక్కువ ఉండడం వల్ల కొన్నిసార్లు 1-2 సామాజిక వర్గాలు ముఖ్యమైన వాటికి ఎక్కడైతే ఇవ్వలేదో
వాళ్ళకి రేపు కోఆప్షన్ మెంబర్లో కంపల్సరీ ఇస్తాం. ఇంకా రేపటి నాడు మాకు పెద్ద ఆలోచన ఉంది, జగిత్యాల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే సిద్దిపేటలో వేసినరో ఆ విధంగా చేయాలని ఉంది. సో దాంట్లో కూడా ఏ సామాజిక వర్గాలకైతే ఇప్పుడు దీంట్లో టికెట్ రాలేదో దాంట్లో చైర్మన్ కానీ డైరెక్టర్లు కానీ అక్కడ ఇస్తామని చెప్పి కూడా ఇవాళ నేను మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవాళ జగిత్యాల పట్టణంలో ఇచ్చిన వాటిలో 85% వరకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి మేము టికెట్లు ఇచ్చినాం. ఓన్లీ 8 టికెట్లు మాత్రమే 349 ఓసీలకు ఇవ్వడం జరిగింది. మిగతా అన్ని కూడా బీసీ ఎస్సీ మైనార్టీలకు 39 ఇచ్చినాం. మరి అందులో కూడా అందరూ కూడా అర్హులకే ఇచ్చినాం. ఇంకా కొంతమంది అర్హులు మా తమిళనాడు వాళ్ళు కొందరు పక్కన ఉండవచ్చు, వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ఇవాళ తప్పుకొని పక్కకు జరిగినారు. తప్పకుండా వాళ్ళందరికీ కూడా అవకాశాలు ఇస్తాం, ఆయా సామాజిక వర్గాలకు కూడా అవకాశం ఇస్తామని తెలియజేస్తూ మరి పార్టీ బాగు చేస్తామని చెప్పి నమ్మి అదేవిధంగా యువకుడు కేదార్ నవీన్ను గెలిపించుకుంటామని చెప్పి ఇంత పెద్ద ఎత్తున యువకులు అదేవిధంగా పెద్దలు బుజుర్గవారు నవజావన్ సాత్య అయ్యాయే సబ్కోమై ఏ టీఆర్ఎస్ పార్టీ మీద ఎస్ఐ గారు కడతాము. సబ్కో సలాం, శుక్రియా, థ్యాంక్ యూ వెరీ మచ్. కాంగ్రెస్ పార్టీ బలంగా అది చూపించారు.